చెప్పడానికి మీ దర్శనమే కావడం లేదుగా. నేను ఈ మధ్య హోటల్కే వెళ్తున్నాను మోహన్ బాబు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ కుమార్ బాబు. మీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను. మరి ఇంతకు నా పని ఎంతవరకు వచ్చింది? మీ పన? అదేవిడు కుమార్ బాబు, కొత్తగా మాట్లాడుతున్నారు, 2 లక్షల రూపాయలు పుచ్చుకుని. మోహన్ బాబు, మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు 2 లక్షలు మీరు తీసేసుకోండి. వాపస్ తీసుకోవడానికి కాదు కుమార్, మీకు ఆ డబ్బు ఇచ్చింది ఒక ప్రత్యేకమైన పని సాధించడానికి. మర్చిపోయారా? మర్చిపోలేదు. ఆ ప్రత్యేకమైన పని నేను ఇప్పుడు చేయలేను, క్షమించండి అని చెప్తున్నాను. మాట తప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఒక తప్పుడు పని చేయడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కంటే తప్పడమే మంచి మార్గం అని తెలిసినప్పటి నుంచి. కుమార్ బాబు, ఓహో ఇదా విషయం. ఓకే మిస్టర్ కుమార్, మీ అవస్థ నాకు అర్థమైపోయింది. దాంతోపాటు రమాదేవి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా నాకు అర్థమైంది. మంజు, లోపలికెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చూస్తావే ఇప్పటికిప్పుడే 2 లక్షల రూపాయలు త్యాగం చేశాను నీ కుమార్ బాబు. వెళ్ళి బెడ్రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండు, క్షణంలో వచ్చేస్తాను నీ ప్రియుడు. నీ నెత్తురు కళ్ళ తోడక ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట, నువ్వు కొట్టిన ఈ దెబ్బ వడ్డీతో సహా ఉంటా చెప్తారు. నాది పాము పగ, గుర్తుంచుకోకమా. మంజు, ఏమిటిది ఆ గాలి ఏదో పూసారని బాధపడుతూ కూర్చున్నావా? అవునండి, నా మూలంగా ఆమె మిత్రుడితో విరోధం తెచ్చుకున్నారు. ఇలాంటి దుర్మార్గులతో స్నేహం కంటే విరోధమే మంచిది. నా వల్ల మీకు అపనిందలు అవమానాలు జరగకూడదు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను కుమార్ బాబు. నూనూ, నువ్వు ఇక్కడే ఉండాలి. బయటకు వెళ్ళి ఆ దుర్మార్గుల చేతిలో పడ్డానికి నేను ఒప్పుకోను. మంజు, ఒక్కడి గుర్తుంచుకో, మన మనసులో ఏ చెడు లేనంత కాలం మోహనే కాదు, ఈ ప్రపంచం అంతా కొండెక్కి గోల పెట్టినా మనం భయపడాల్సిన అవసరం లేదు. సరే, అదంతా మర్చిపో, అలా బయటకు వెళ్ళొద్దు, కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే. నీకేం కావాలో కొనుక్కో. నాకేమి కొనాలండి? కనీసం నీకు కావాల్సిన టాయిలెట్ సామాన్లు అనుకున్నాను. ఆ పౌడర్ ఇవ్వండి. మంజు, మీతో ఒకసారి మాట్లాడాలి. మంజు, వదులు, చేయి వదులు. వీల్లేదు, నువ్వు నా మాటలు పూర్తిగా వినాల్సిందే. ఒక్క మాట కూడా వినను, వదులు. చెయ్యరు, ఇది మా వ్యక్తిగత సమస్య, దీంతో నీకేం సంబంధం లేదు. ఇక నుంచి నువ్వు మంజు జోలికి రావడానికి వీల్లేదు, అర్థమైందా? ఈ ప్రసాద్ మీద అధికారం చెలాయించేవాడు ఇంతవరకు పుట్టలేదన్న గారు, నీకన్నా ముందే ఈ ప్రపంచంలోకి వచ్చాను బ్రదర్. క్యాయ్ కుమార్ సాబ్, నీకే పని విడిచిపెట్టింది.